తిరుపతిలో కిడ్నాప్ అయిన చిన్నారి క్షేమంగా ఉన్నట్టు తెలుస్తుంది. చిన్నారిని విజయవాడ దుర్గాగుడి వద్ద బాలుని వదిలివేశారు కిడ్నాప్ అయ్యాక. మొత్తానికి తిరుపతి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. బుడ్డిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో కిడ్నాప్ అయిన బాలుడు ఆచూకీ దొరికింది. విజయవాడ దగ్గర బాలుడు క్షేమంగా ఆరేళ్ల షాహు దొరికినట్టుగా కూడా సమాచారం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఈరోజు చూసినట్టయితే తిరుపతిలో ఫిబ్రవరి 27వ తేదీన మిస్సింగ్ అయిన షాహు అనే బాలుడు అయితే మాత్రం కిడ్నాప్ గురైనట్టయితే మాత్రం అక్కడ పోలీసు నమోదు ఫిర్యాదు చేస్తారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం సమయంలో రైల్వే స్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ బాలుడిని అయితే బెజవాడ పోలీసులు గుర్తించారు. అతనికి సంబంధించిన ఆరోపిస్తున్న సమయంలో తాను సాగుగా అదే విధంగా తిరుపతి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అయితే మాత్రం చెప్పడంతో పోలీసులు అనుమానం వచ్చి అతని గురించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన నేపథ్యంలో అతనికి సంబంధించి తిరుపతికి సంబంధించిన కిడ్నాప్ గురైన సాగుగా గుర్తించడం తెలిసి ప్రస్తుతం మాత్రం జైలు హోమ్ కు తరలించారు. అక్కడ బాడీకి సంబంధించిన వివరాలు ట్రాకింగ్ చేసే పనిలో పోలీసులు కూడా నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే తిరుపతి పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఈ బాలుడికి సంబంధించిన వివరాలు కూడా తిరుపతి పోలీసులకు అందించడం జరిగింది. అయితే తిరుపతిలో కిడ్నాప్ గురైన సాహుగా అయితే మాత్రం ప్రస్తుతం చెప్పడం జరిగింది. కానీ ఈ విషయాలన్నీ కూడా గోప్యంగా ఉంచారు పోలీసులు. అతను చూపించే ప్రయత్నం కూడా చేయట్లేదు. ప్రస్తుతం అయితే మాత్రం అతను సాహుగా మాత్రం అయితే మాత్రం తెలిసింది స్వప్న. థ్యాంక్ యూ వెంకట్.